పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష విధించాలన్న నిర్ణయంతో అర్ధరాత్రి వేళ నువ్విలా శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. అయితే తీరా శిక్షించే సమయం సమీపించినప్పుడు ఇదే నిర్ణయంతో ఉండగలవా లేదా అన్న అనుమానం మాత్రం కలుగుతుంది. ఎందుకంటే తన అధికారానికే ఎసరు పెట్టి అసంబద్ధమైనటువంటి తీర్పులతో తన శాసనాలను ధిక్కరించిన దుండగుణ్ణి శిక్షించాలని బయలుదేరిన చండ శాసనుడైనటువంటి ఒక రాజు తీరా వాడు పట్టుబడనున్న సమయంలో తన నిర్ణయాన్ని మార్చుకొని వెనకడుగు వేశాడు. నీకు తగు హెచ్చరికగా ఉంటుందని ఆ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వజ్రగిరి రాజు రాజశేఖరుడు, వాడు చండ శాసనుడు. ప్రజాక్షేమం కాంక్షించి తరతరాలుగా వస్తున్న కఠినమైన శాసనాలను అమలు పరచడంలో అమిత జాగ్రత్త వహించేవాడు. ఇంత చేసినప్పటికీ రాజ్యంలో తరచూ చిన్న పెద్ద నేరాలు జరుగుతూనే ఉండడం ఆయనకు అమితాశ్చర్యాన్ని కలిగించేది. రాజధాని నగరాన్ని ఆనుకొని ఉన్న రామగిరి కొండకు ఆవలనున్న గునుకురాయి గ్రామంలోని ఐదుగురు యువకులు రోజూ మేకలను మేతకు అడవికి తీసుకొని వెళ్ళేవాళ్ళు. మేకలను మేతకు తోలేసి చెట్టు నీడన చేరేవాళ్ళు. ఆ ఐదుగురులో ఒకడు పల్లె పదాలు చక్కగా పాడేవాడు, రెండోవాడు వేణువును ఓదడంలో దిట్ట, మూడోవాడు చతురోక్తులు విసురుతూ నవ్వించేవాడు, నాలుగోవాడు మూలిక వైద్యంలో అందవేసిన చెయ్యి, ఇక ఐదోవాడు సుదర్శను అనుకరణ విద్యలో ఆరితేరినవాడు. గ్రామ పద్దల నుంచి మహారాజు వరకు అందరి మాటలను హావభావాలను అనుకరించి స్నేహితులను ఆనందాశ్చర్యాలలో ముంచెత్తేవాడు. ఒకనాడు ఒక మేక గుట్ట మీదకి వెళ్ళి కనిపించకుండా పోయింది. కాపరులు దాని కోసం వెతుక్కుంటూ వెళ్ళారు. అది గుట్ట మీద రెండు పెద్ద బండరాల మధ్య సన్నటి కాళిలో ముందు కాళ్లను వదిలేసి పైకి తీయలేక అరిచి అరిచి అలసిపోయింది. మిత్రులు అక్కడికి చేరి కష్టపడి ఒక బండను పక్కకు తోసి మేకను కాపాడారు. అదే సమయంలో ఆ బండకు దిగువ వాళ్లకో సొరంగ మార్గం కనిపించింది. వాళ్ళు ఉత్సాహంగా అందులోకి దిగి ముందుకు నడిచారు. కొంతసేపటికి వాళ్ళు రాజభవనంలో పైకి తేలారు. ఆపత్ సమయంలో రాజకుటుంబీకులు తప్పించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న రహస్య సొరంగ మార్గం అది. రాజు శయన మందిరంలో లేడుగాని అక్కడున్న ఆయన చిత్రపటాన్ని చూసి మిత్రులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ చిత్రపటాన్ని చూస్తుంటే వాళ్లలో ఒకరైన సుదర్శనుడికి రాజుగారి వేషం వేసినట్టున్నది. గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిన మార్గం గుండానే వెనక్కు తిరిగి వచ్చిన ఐదుగురు మిత్రులు ఆ సంగతి గురించి వేరెవ్వరికీ చెప్పలేదు. అయితే దాని గురించి తమలో తాము పదే పదే చర్చించుకోసాగారు. అప్పుడు సుదర్శనుడు కనీసం ఒక్కరోజైనా రాజుగా ఉండాలన్న తన మనసులోని చిరకాల వాంఛను మిత్రుల ముందుంచాడు. అతడి కోరిక విని మిత్రులు మొదట దిగ్భ్రాంతికి చెందారు, నిప్పుతో చెలగాటమని భయపడ్డారు. అయినా సుదర్శనుడి సమయ స్ఫూర్తిని
తెలివితేటలను ఎరిగిన వారు కావడంతో అతడి కోరికకు చెవియొగ్గారు. ఆ తరువాత ఒకనాటి అర్ధరాత్రి సమయంలో ఐదుగురు మిత్రులు రహస్య మార్గం గుండా మహారాజు శయన మందిరంలోకి ప్రవేశించారు. గాఢ నిద్రలో ఉన్న మహారాజు ముక్కుకు ఏదో ఆకుపసరు వాసన చూపి ఆయన్ను అలాగే పక్క గదిలోకి చేర్చారు. సుదర్శనుడి రాజుగారి దుస్తులు ఆభరణాలు ధరించి రాజుగారి పాన్పుపై పడుకున్నాడు. తక్కిన నలుగురు మిత్రులు వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయారు. తెల్లవారాక మహారాజు వేషంలోని సుదర్శనుడు దర్బారులో కొలువు తీరాడు. ఒకే రూపం, అనుకరణ ప్రతిభ, సమయస్ఫూర్తి ఉన్నందువల్ల సుదర్శనుడి పట్ల ఏ ఒక్కరికి అనుమానం కలగలేదు. కొంతసేపటికి రక్షక భటులు ధనిక వర్తకుడు కూర్మావతారం ఇంట్లో దొంగతనం చేశాడన్న నేరం మోపి గలిబిలయ్యను సభలోకి లాక్కొని వచ్చారు. దొంగతనం చేశావా అని అడిగాడు రాజు వాణ్ణి పరిశీలనగా చూస్తూ. చేశాను ప్రభు అన్నాడు గలిబిలయ్య. దొంగతనానికి శిక్ష ఏమిటో తెలుసా అని అడిగాడు రాజు. దొంగతనాన్ని బట్టి జైలు శిక్ష నుంచి చేతులు నరికే వరకు అన్నాడు గలిబిలయ్య. శిక్ష పడుతుందని తెలిసి దొంగతనం ఎందుకు చేశావు అని అడిగాడు రాజు. వారం రోజులుగా కూలి పనులు దొరకలేదు, భార్యా బిడ్డల ఆకలి బాధ చూసి భరించలేక ఈ దొంగతనానికి పాల్పడ్డాను అన్నాడు గలిబిలయ్య. నేరం చేయడమే కాకుండా దానికి న్యాయం కల్పిస్తున్న ఈ దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించండి ప్రభు అన్నాడు కూర్మావతార్. ఆకలి బాధ అన్ని రోగాల కన్నా బాధాకరమైనది. దానిని భరించలేక గలిబిలయ్య నీ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. నీది అపారమైన ఆస్తి, అందులో గలిబిలయ్య దొంగిలించింది 100 వరహాలు మాత్రమే. అందుకు అతన్ని పట్టి కట్టేసి నౌకర్ల చేత చితక కొట్టించి ఆ తరువాత రక్షక భటులకు అప్పగించావు. ఆ విధంగా నువ్వే నేరస్తుడివి. గలిబిలయ్యకు 200 వరహాలు చెల్లించు అని తీర్పునిచ్చాడు రాజు. మంత్రి ఏదో చెప్పడానికి లేవబోతే నా తీర్పుకు తిరుగులేదు, నెరవేర్చడమే తమ బాధ్యత అన్నాడు రాజు చెయ్యెత్తి. తరువాత వరహాలయ్య అనే వడ్డీ వ్యాపారిని, గురువయ్య అనే పేద రైతును విచారణకు తీసుకువచ్చారు భటులు. గురువయ్య వరహాలయ్య వద్ద చేసిన 100 వరహాల బాకీ ఇప్పుడు వడ్డీతో కలిపి 300 వరహాలయ్యింది. గడువు తీరినా గురువయ్య బాకీ తీర్చలేదు. అది అతడి మీద అభియోగం. అంతా విన్న రాజు తల పంకించి గురువయ్య సకాలంలో బాకీ చెల్లించకపోవడానికి కారణం లేకపోలేదు. రేయింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకున్నా పూట గడవని పరిస్థితి అతడిది. అయితే వడ్డీ వ్యాపారివైన నువ్వు మేడలపై మేడలు నిర్మించావు, అందుకు నువ్వు శ్రమించిందంటూ ఏమీ లేదు. శ్రమించే వాళ్లను దోచుకునే విద్య నీకు వెన్నతో పెట్టింది. వెంటనే గురువయ్య రుణపత్రం చించి అవతల పారేయి, లేకుంటే కటకటాలు తప్పవు అన్నాడు రాజు వరహాలయ్యతో. ఆ తరువాత భటులు బసవాచారి అనే వైద్యుణ్ణి, మంగమ్మ అనే వితంతువును ప్రవేశపెట్టారు. 1000 వరహాలు ఇచ్చినట్టయితే మంగమ్మ భర్త వ్యాధి నయం చేస్తానని చెప్పి వైద్యుడు బసవాచారి మంగమ్మ వద్ద 500 వరహాలు పుచ్చుకున్నాడు. చికిత్స ఫలించక మంగమ్మ భర్త చనిపోయాడు. అయినా తనకు చెల్లిస్తానన్న మొత్తం చెల్లించి తీరాల్సిందేనని వైద్యుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. రోగం నయం చేస్తానని ముందుగానే డబ్బడిగావు. నీ వైద్యం పని చెయ్యక రోగి మరణించాడు. అయినా నీ రుసుం చెల్లించాలని పట్టుబడటం పరమ కిరాతకమన్నాడు రాజు. ప్రభు, నేను పేదలకు ఉచితంగానే వైద్య సేవ చేస్తున్నాను,
ఉన్న వాళ్ళ నుంచి ఔషధం తయారీకయ్యే మొత్తమైన రాబట్టుకోవాలి కదా అన్నాడు బసవాచారి. నీ మాయ మాటలు నా దగ్గర చెల్లవు. మంగమ్మ భర్త వైద్యానికి చెల్లించిన 500 వరహాలను ఆమెకు తిరిగి చెల్లించు, లేకుంటే జైలు శిక్ష తప్పదు నీకు అన్నాడు రాజు. దాంతో ఆ రోజు సభ ముగిసింది. అంతఃపురానికి చేరిన సుదర్శనుడు తన చిరకాల వాంఛ నెరవేరినందుకు పరమానందపడి రాజు వేషం తీసేసి మరో కంటికి తెలియకుండా రహస్య మార్గం గుండా అడవికి తిరిగి వెళ్ళి మిత్రులను కలుసుకున్నాడు. మరునాడు తెల్లవారుతుండగా అసలు రాజు రాజశేఖరుడికి మెలకువ వచ్చింది. ఏం జరిగిందో తెలియక సతమతమయ్యాడు. మంత్రితో సమావేశమయ్యాక ఎవరో తనలా నటించి సింహాసనాధిష్ఠుడై తీర్పులిచ్చాడని గ్రహించి అమితాగ్రహం చెందాడు. ఆ దుర్మార్గుణ్ణి పట్టి శిరఛేదం చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతవరకు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచమని మంత్రిని ఆదేశించాడు. మరునాడే నకిలీ రాజు ఆచూకీ కనుగొనడానికి రాజు మంత్రి మారువేషాల్లో బయలుదేరారు. మార్గమధ్యంలో రచ్చబండ వద్ద కూర్చున్న పెద్ద మనుషులు కొందరు రాజుగారి తీర్పును తెగమెచ్చుకోవటం వాళ్ల చెవిన పడింది. మహారాజులో ఇంత మంచి మార్పు వచ్చినందుకు వాళ్ళు సంబరపడిపోతున్నారు. మహారాజు 10 కాలాల పాటు క్షేమంగా ఉండాలంటూ గ్రామ దేవతలకు పొంగళ్ళు పెట్టి మొక్కుకుంటున్న స్త్రీలు కనిపించారు. 2 రోజుల తరువాత అడవి సమీపంలో 5 మేకల కాపర్లు సభ జరపడం వాళ్ల కంటపడింది. అందులో రాజరూపురేఖలు గల ఒక యువకుడు రాజులాగే తీర్పులిస్తున్నాడు. ఒకరోజు రాజుగా నటించిందెవరో మహారాజుకు తెలిసిపోయింది. వాణ్ణి కొంతసేపు అదే విధంగా చూసిన రాజు మందహాసం చేశాడు. వాణ్ణి అభినందించాలి తప్ప శిక్షించటం భావ్యం కాదని భావించి ఏమీ జరగనట్టు మౌనంగా వెనుదిరిగాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అనామకుడైన ఒక మేకల కాపరి రహస్యంగా రాజభవనంలోకి ప్రవేశించి మహారాజుకు మత్తుమందిచ్చి ఆయన వేషం ధరించి ఒక రోజంతా సింహాసనం అధిష్ఠించి శాసనాలను ఉల్లంఘించి తనకు తోచిన తీర్పులివ్వడం క్షమార్హం కాని ఘోర నేరాలు కావా? దుందుడుకు చర్యలకు పాల్పడ్డ ఆ దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించని రాజశేఖరుడు రాజలా అవుతాడు. ఆయనలో వచ్చిన హఠాత్ పరిణామానికి కారణమేమిటి? ఈ సందేహాలకు సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఒకరోజైనా రాజు కావాలన్నది సుదర్శనుడి చిరకాల వాంఛ. అది నెరవేరే అవకాశం అనుకోకుండా లభించడంతో పర్యవసానాలు గురించి ఆలోచించకుండా కార్యాచరణకు దిగడం దుందుడుకు తనమే. అందులో సందేహమేమీ లేదు. అయితే అతనికి రాజ్యాధికారాన్ని చేపట్టాలనే కోరిక ఏకోశానా లేదు. పైగా అతడు ఒకరోజు రాజుగా ఇచ్చిన తీర్పులు ధర్మ విరుద్ధమైనవి కావు. శాసనాలన్నవి ప్రజల క్షేమానికే తప్ప వారిని వేధించడానికి కావు. తరతరాలుగా వస్తున్నంత మాత్రాన అన్ని శాసనాలు ధర్మ సమ్మతమైనవని గాని వాటిని కఠినంగా అమలు పరిచినంత మాత్రాన నేరాలు తగ్గిపోతాయని గాని చెప్పలేం. కాలానుగుణంగా శాసనాలను మార్చవలసిన గురుతర బాధ్యత పాలకులపై ఉన్నది. దోషిని పట్టుకోవాలని మారువేషంలో నగర సంచారానికి వెళ్ళినప్పుడే మహారాజుకి వాస్తవం తెలియవచ్చింది. శిక్షలు కఠినంగా అమలు చేసినప్పటికీ రాజ్యంలో నేరాలు ఎందుకు తగ్గడం లేదో మహారాజుకు తెలియవచ్చింది. ప్రజల మాటలు ఆయన కళ్ళు తెరిపించాయి. సుదర్శనుడు చేసింది నేరమే అయినప్పటికీ అది తనకు ఇంతగా ఉపకారం చేసింది గనుక అతడికి ఎలాంటి దురాలోచన లేదని గ్రహించాడు గనుక శిక్షించకుండా క్షమించాడు. రాజశేఖరుడు కేవలం చండశాసనుడే కాదు, ప్రజాక్షేమం పట్ల శ్రద్ధ కలవాడు అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.